హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘం కిరణ్. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుట్టి రెత్తన పెట్టుకొని గిరగిరసాని పాటలు పాడుకుంటా. హలో, ఎట్లా పోతుందని గంగదేవి ఇంటి ముందడి కచ్చింది ఓ తల్లులలో. శంకుమాత పట్నము బెస్తపోయిన ఇంటి ముందడి కచ్చింది ఎరుగో అమ్మ ఎరక అని ఎరక చెప్పుతుంటది. ఎరక చెప్పుతానమ్మ ఎరక అనుకుంటా ఇంటి ముందడి కచ్చి మూడు నెలల పిల్లగాన్ని పవగట్టుకొని ఎరక రసాని దేశంతోటి పార్వతమ్మ ఎరకరసాని పాటలు పాడుతుంటే ఇంటి లోపల ఉన్నది గంగదేవి శమున పెట్టింది ఓ తల్లురారో. ఎత్తబోయిన బిడ్డలు నేనున్నా, ఆగో శంకుబోయిన బిడ్డలు నేనున్నా అన్న అటువంటి అన్నమాట తప్ప మా బద్దమాడము. మా అన్నగారు ఏడుగురున్నారు, మా వదినలు ఏడుగురున్నారు, అందరూ దానం చేసేటోళ్ళు ధనము చేసేటోళ్ళు. ఆగో ఎవరో వచ్చిండు ఎరకరసాని, నేను కూడా దానం చేసేద్దననుకున్నది. పార్వతాని ఏర్పాటు చేయలేదు గంగదేవి. అగో ఆనాడు ఆ గడియ లోపల ముత్యాలు వరహాలు పట్టుకొని తిరగరమ్మ వేడి కైతలో చెట్టు కట్టినట్టు ఏనాడు చేయూతున్నదొడుకుని కన్న చూసింది నా కొడుకు ఏడవన్నాని ఒక్కసారి కొడుకుని గిచ్చటల్లకు అమ్మా
దూబాయ్ అయ్యో ఏంటమ్మా పొలగారు చెప్తాడు దూబాయ్ కొడుకు దూబాయ్ ఏంటమ్మా పిల్లగారు సిద్ధుడైనా మాట్లాడతాడు సీతాలు చూసి సీతా సీతా నీ పిల్లగాడు ముందల పిల్లగాడే మాట్లాడుతుండా దూప అంటుండు మంచిగా ఎండలవాడు వచ్చిన బాబు నీకు ఎంత దూప అయిందో ఏపాటి అయినా నా దగ్గర నీళ్లు కాయవా చెరువుల్లోనే కుంటల్లోనే వాగుల్లోనే వంపుల్లోనే బావిల్లోనే బోర్లల్లోనే నేను లేకపోతే గుంట పొలనే పారది నేను లేకపోతే నాలిక ఎందుకనే పోతాయి ఎక్కడమ్మా నీ పొలగానికి ఎంత దూప అయితే బిందె నీళ్ళు ఆగిపి అక్కడ చెప్పర పార్వతి బిందడు నీళ్లు తీసుకోవాలి బిందడు నీళ్లు తీసుకోవాలి మీద వాసుకుందని ఇంకా పార్వతి ఏమతో అనుకున్నా ఎరక రసాయన అనుకున్నా నువ్వు వచ్చినావా పార్వతి మళ్ళీ వచ్చినావే అప్పో దీని ఉపాయం పాడవడం చిన్నమ్మ నీకు ఇచ్చింది ఏడు మళ్ళీ నేను ఇల్లు ఏదో అయింది అయిపోయింది నా భర్తను ఒక మాట అన్నందుకు నిన్ను వేసుకున్నాను సరే కాబట్టి కదా అయితే నువ్వు గిన్ను ఇద్దరం కలిసి మన భర్తేవుడు నువ్వు అంటే రాజ్యాలు తిన్న దానివే చెట్టనా సౌతివే పరకలు తిన్న దానివే పాడునా సౌతివే మొట్టలు తిన్న దానివే మొయ్యనా సౌతివే నీ నీ స్కూలవే నీది కౌస్కూలవే నీది కంపకూలవే అని నన్ను ఒక్కొక్క ఒక్కొక్క మాట అంటే ఇగో నన్ను నువ్వంటే నిన్ను నేనేమంటే అంటే కోపం మీద ఏదో అన్న కానీ రాయశీలు రాయ అన్న నువ్వు తప్పైంది నా కాళ్ళు మొక్కుతానే నేను అక్కరే పెద్దదాన్ని నీవు నీ కాళ్ళు మొక్కుతా నీకు ఎట్లనే నా గర్వమే పని చేయదు ఇక గర్వం ఉంటేనే నీ ఇంట్లో అడిగి వేస్తా నేను తప్పదా తప్పది నా కాళ్ళు మొక్కుతే పెట్టుకున్న సొమ్ములే ఉయ్యాలో చెల్లని కుయ్యాలో
ఆలయం కూడా లేదు రా నా మొగడు కట్టింది. ఏం చేసిందంటే నా మొగడు కట్టిన తాలిపొట్టు నా మెడలుండే. ఎందుకు నా మెడల లేదంటే నా మొగడు చల్లగా ఉండాలి, ఎక్కడున్నా మంచిగా ఉండాలి, నా మొగడు చల్లగా ఉండండి అని నా మెడల మాంగళ్యం తీసి పక్కింటి వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టిన. పెద్ద కొడుకు వినాయకుడిని అర్థం, చిన్న కొడుకు కుమారస్వామిని అర్థం, సొమ్ములు అర్థం, సీరలు అర్థం. నా భర్త శివుణ్ణి రామలింగం అంటే భర్తే కదా భర్త. మళ్ళొక్కసారి అను నా భర్తని ఇస్తారాయే ఇన్నలా అనుల్లా మళ్ళొక్కసారి అను మళ్ళొక్కసారు నా ప్రాణలింగాన్ని ఇస్తే రావే శల్యా నీకు దండం పెడతా అను అనన్నా శల్యా నీకు దండం పెడి కాళ్ళు మొక్కుతా దండం పెడతన్నా చెల్లె నీకు దండం పెడి కాళ్ళు మొక్కుతన్నా కాళ్ళు మొక్కుతాను. ఎప్పుడు నిన్ను దూసరించా ఎప్పుడు నిన్ను దూసరించా నిన్ను కొట్ట నిన్ను కొట్ట నిన్ను తిట్టా నిన్ను తిట్టా నువ్వు తిన్న కలిసం అడుగుతా చిన్న కంచం కడుగుతా చిన్న కంచం కడుగుతా ఇడిసిన బట్టలు పిండుతా నువ్వే ఇడిసిన బట్టలు పిండుతా పన్న పక్కలు దుల్ చేస్తా నాయ నువ్వే తప్పదా అన్న పక్కలు గులిపేస్తా మనం ఉన్న రూల బోళ్ళని తోగుతా పగలు పగలు అక్కదా నేను బారుగా లేడా నిన్న వంట పెట్టి బోళ్ళని తోగుతా బాసాలని తోగుతా ఇస్తారు మీ చెత్త అంతే కదా అంతే నన్ను ఎప్పుడైతే మాట అనవు కదా మీరే సాక్ష్యం ఉల్లో మాట అంటే ఓర్చుకపో నువ్వు ఎవరు నేనా సరే కచ్చి అవీ అంతం పందినాక ఇక మళ్ళా నా తోరికి వచ్చినట్టే అంటే మంచిగుండనే ఉండదు. మరి ఇప్పుడు మన దగ్గర భర్త శంకరుడు మరి నీ పార్టీ నా పార్టీ నా పార్టీ ఇప్పుడు మీరు సంబరపడడానికి కూడా నేను కూడా అంతే నా దగ్గరనే ఉండాలి నువ్వు చూసుకుంటే ఉండు పేరుకే నువ్వు పెత్తనమంతా నాదే నేను మా అవ్వగారింటికి వచ్చినప్పుడే నీకు సరే పైగా అంతే కదా అంతే అంతే పోదాం పదాని గంగదేవి నా చెల్లె నీ బంధ పంచను చెల్లె నీ కాళ్ళు మొక్కుత చెల్లె నిన్ను మాటలు నే చెల్లె నువ్వు నర మానవ కడలో ఉంటే
భక్తులు చెల్లె. నా భర్త శంకరుణ్ణి కళ్యాణం చేసుకున్నావు, కాగల్ల కార్యము కాగ తీరన్నా అయి తీరింది. అయి తీరిన దానికి ఆవేశం లేదు, తరిగిన దానికి చింత లేదు. నా చెల్లె నీ బంధ పాంచను రమ్మని పదియల్ల బొబ్బది పట్టింది, ఐదెల్ల హారతి పట్టింది పార్వతి. హలో గంగమ్మ కళ్ళ చూసరో, గంగదేవి కళ్ళ చూసింది మనసు లోపల ఏమనుకున్నది. అల్లి పూలు రెండైనా అర్థాలు వేరైనా ఆడోళ్ళ మరువ మాడోళ్ళ గెరక, మొగిరి పూలు రెండైనా మోసాలు వేరైనా మొగొల్ల మరువ మొగొల్ల గెరక. అరో కొట్టినొల్ల కొట్ట రాదు, తిట్టినొల్ల తిట్ట రాదు, ఏగిరానికి ఎసరు రాదు, తొందరకు తొమ్మదువు గది. అచ్చిమిత్తి కాసు, కడిగండవు కాసు, ఓపిక ఒరటి కాసు, ఓపికన్నోళ్లకు ఓరగల్లు పట్టణం, ఓపిక లేనోనికి ఓసబయ్యల పాడు అన్నారు. అరో కరిచే కుక్క మొరగది, మొరిగే కుక్క కరవది, కొడతనన్నోడు కొట్టడు, తిట్టనన్నోడు తిట్టవాడు. నరం మీద పుండు ఉడకమానది, నరవంతరాన సిరెత్తే ఆగది. అరో అల్పజాతి వానికి అహంకారం ఎక్కువ ఉంటది, కొంచెం పొల్లకే కోపం ఎక్కువ ఉంటది. అలిపిరికి గర్వ దొరుకుతే పిలుపుడు ఎక్కువ, గర్వ లేకుండా గర్వమెచ్చో అంటారు. మానవునికి శ్రీమంత్రమే నడుమంత్రం, దరిద్రమే ఎల్ల కాలము. ఉరుకురికి పసల గాడ్డ ఊళ్ళు తెల్లారై, ఎగిరానికి ఎసర్ రాదు, నరం మీద పుట్టు ఉడితే మానది, నడవంత్రాన సిరద్దే ఆగది. అగ ఉపవాసం ఉంటే అప్పు తేరది, ఊపిరిపి గవరితే కడుపు నిండది, ఉడుకు నీళ్లకు ఇండు గారై, మంచు గుర్తే చెరువు నిండది, మాట మాట్లాడితే కడుపు నిండది. మనం బతుకుంటే స్వర్గానికి తంటలు కట్టము, చచ్చిపోతే పొలవన్నీ బొక్కలు కావు. అగో తలగొట్టడానికి మూడో మన అన్నట్టు, ఇవాళ నన్ను బతిమిలాడింది పార్వతచ్చి, ఇక పోక తప్పదా అని అన్నలకు దండం పెట్టి, వదినలకు దండం పెట్టి, అగో దేవలోకం బయలుపోతున్నది ఆ గంగదేవి. పార్వతి ఎంబడి కైలాసం వచ్చింది, కైలాసము లోపల పార్వతి పరమేశ్వరుడు. అగో గంగా అటువంటి కనుక గంగాదేవితోటి, ఆ శంకరుడు ఇతరాలు అటువంటి కనుక ఇద్దరు భార్యలతోటి, కైలాసము లోపల సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. అగో ఆనందముతోటి ఆ గంగాదేవి, పార్వతి, పరమేశ్వరుడు ఆగో కోటి వేల భక్తులకు అభయమిచ్చి ఆదుకుంటున్నారు. శంకరుని అంత దాత లేడు, పార్వతమ్మ కన్న మించిన మాత లేదు. ఇక వీళ్ళ సంగతి కైలాసము లోపల ఉన్నది. అటువంటి కనుక పార్వతి ఏమో శంకరునికి సగభాగము, గంగదేవేమో కొప్పుల ఉంటది, కోటి వేల భక్తుల రక్షించుతున్నది, కోటి వేల భక్తులకు ఆడబిడ్డ.